యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీకి వంద శాతం ఫలితాలను అందించి దేశంలో రికార్డు సృష్టించారు అసెంబ్లీకి పార్లమెంట్కు కు చేసిన అన్ని స్థానాల్లోనూ విజయ దుదోబి మోగించిన ఏకైక పార్టీగా జనసేన జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాలను గెలుచుకుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు దీంతో ఆయన అభిమానులు జనసేన పార్టీ నేతలు శ్రేణుల కళ సగం నెరవేరింది కీలకమైన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరా పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా ఉన్నారు ఎన్నికల్లో గెలిచారు విధుల్లో బిజీగా ఉండి పవన్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు తన మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించే పనుల్లో ఉన్నారు వరుసగా ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అప్పటికప్పుడు వీలైనంత తొందరగా పూర్తయ్యే పనులకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ ఆదేశాల మేరకు అధికారులు కూడా యుద్ధ ప్రాతిపాదికన ప్రజలకు అవసరమైన పనులు చేపడుతున్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు ముఖ్యమంత్రి పదవిపై తన మనసులో మాటను బయట పెట్టారు ఆ పదవిపై తనకు ఎలాంటి ఆకాంక్ష లేదన్నారు తాను సినిమా కావాలని అనుకోలేదని అయినా అయ్యానని గుర్తు చేస్తారు అలాగే డిప్యూటీ సీఎం ను కావాలని కోరుకోలేదన్నారు అయినా ఇప్పుడు ఆ పదవిలో ఉన్నానని చెప్పారు తాను తన జీవితంలో ఏ పదవిని అధికారాన్ని ఆశించలేదని పవన్ హాట్ కామెంట్స్ చేస్తారు సినీ నటుడిని రాజకీయ నాయకుడిని కావాలని అనుకోలేదన్నారు నా దేశం కోసం పని చేయడం తనకిష్టమన్నారు అదే పని కోసం ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు దేశం కోసం నిలబడడమే తప్ప ఈ అధికార స్థానాలు తనను ఉత్తేజపరచవని పవన్ కుండ బద్దలు కొట్టారు సీఎం పదవికి చంద్రబాబే సరైన వ్యక్తి అని తనకు అనిపించిందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఆయన అనుభవం అమూల్యమైందన్నారు రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్నారు సీఎంగా చంద్రబాబును మించిన వారు లేరని పవన్ అభిప్రాయపడ్డారు ఇప్పుడే కాదు రాబోయే కాలంలోనూ ఆ పదవి చేపట్టాలన్న కోరిక తనకు లేదన్నారు టీడీపీలో సుదీర్ఘ సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు సీఎం పదవిపై పవన్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూడాలని ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఆయన వ్యాఖ్యలను ఇష్టపడరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అని ఇప్పటి నుంచే సందడి చేస్తున్న వర్గాలకు పవన్ మాటలు రుచిస్తాయా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లోనే చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని పవన్ అభిమానులు జనసేన వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి బహిరంగంగానే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తారు మంత్రి పదవుల్లోనూ కేవలం మూడే తీసుకోవడం పైన విమర్శలు వ్యక్తమయ్యాయి మరి తాను ముఖ్యమంత్రిని కాకుండా ముఖ్యమంత్రిగా చూసుకోవడం ఇష్టమంటే అభిమానుల అసంతృప్తి కామెంట్స్ ఆపగలరా డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి